రెండవది చిన్న చిన్న పనులు కూడా వీళ్ళు చేయలే. మన లింగగిరి మేజర్ ఉన్నది, హుజూర్ నగర్ టౌన్ గుండా పోతుంది, దాని మీద పేదవాళ్ళు పాపం కొన్ని ఇల్లు కట్టుకున్నారు. ఆ కాలువ పొల్యూట్ అవుతా ఉంది, దాన్ని మంచిగా చేసే అవసరం ఉంది. దానికోసం కూడా ప్రత్యేకమైన వ్యూహం అవలంబించి ఆ బాధ లేకుండా చేస్తామని మనవి చేస్తా ఉన్నాం. హాలియా పట్టణంలో కూడా అక్కడి నుంచి పోయేటువంటి కాలువ ఉంది. పేరూరు మేజర్ అనేది అక్కడ కూడా కొన్ని ఇల్లు కట్టుకున్నారు హాలియా పట్టణంలో, ఆ బాధలు కూడా పోవాల్సిన అవసరం ఉంది. దానికోసం అవసరమైతే హుజూర్ నగర్ కావచ్చు, హాలియా కావచ్చు, మరొక చోట కావచ్చు, ఈ సమస్యల నివారణ కోసం అవసరమైతే ప్రత్యేకమైనటువంటి నిధులు మంజూరు చేసి తప్పకుండా మీకు శాంక్షన్ చేస్తామని మనవి చేస్తా ఉన్నాం. ఈ శుభ సందర్భంలో ఐడిసి ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కావచ్చు, నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో కావచ్చు, వీటి కింద ఉన్నటువంటి లిఫ్టులు ఏవైతే ఉన్నాయో వాటి మేనేజ్మెంట్ బాధ్యతలు కొన్ని ఎన్జిఓలకని, కొన్ని సంఘాలకని, కొన్ని సొసైటీలకని రకరకాలుగా ఉన్నాయి. ఇప్పుడే మా మిత్రులు మాజీ ఎమ్మెల్యే విజయసింహారెడ్డి గారికి ఉదయం కూడా నేను హైదరాబాద్ నుంచి ఫోన్లో మాట్లాడడం జరిగింది. నేను పాదయాత్ర చేసే క్రమంలో నారాయణ వెంకటరెడ్డి గారని ఒక పెద్ద ఆయన సొసైటీ స్థాపించి వారు కృషి చేసినారు. గోపాలరెడ్డి గారి గురించి మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు, వారు కూడా కృషి చేసినారు. అయితే ఆ సందర్భంలో కూడా నేను వీటి గురించి తెలుసుకోవడం జరిగింది. కొంత రిలీఫ్ వచ్చింది, మిగతాది రావాల్సిన అవసరం ఉంది. ఈ లిఫ్టులన్నింటినీ రైతుల మీద ఎటువంటి ఒక పైసా భారం లేకుండా అన్నిటినీ కూడా ప్రభుత్వమే టేక్ ఓవర్ చేస్తుంది, అందులో ఉన్న సిబ్బందిని కూడా ప్రభుత్వమే అబ్జర్వ్ చేసుకుంటుంది, వాళ్ళకి జీతభత్యాలు కూడా ప్రభుత్వమే ఇస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉండే 5-600 లిఫ్ట్లకు ఈ యొక్క రిలీఫ్ వస్తుంది. అందరూ కూడా రైతాంగం సంతోషపడతారు. తెలంగాణ ప్రజలందరికీ కూడా సైదిరెడ్డి గారి ఎన్నిక, హుజూర్ నగర్లో ఈ కృతజ్ఞత సభ ద్వారా తెలంగాణ ఐడీసీ రైతాంగానికి అంతా కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఈ శుభవార్త అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. సైదిరెడ్డి బాగా హుషారన్నాడు. నాకు హుషారు మనిషి హుషారనడం తెలుసు, కానీ ఇంత హుషారనడం తెలియదు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ నేను చెప్పలే, సైదిరెడ్డి గారే చెప్పించాడు. ఏం కావాలి సైదిరెడ్డి అంటే, నాకు ఇవన్నీ కావాలి సార్ అన్నాడు. నేను దగ్గర దగ్గర 100 కోట్లు మంజూరు చేసిన, అవి తీసుకున్నాడు, మళ్ళీ ఇంకో కొత్త దుకాణం పెట్టాడు. హుజూర్ నగర్ రింగ్ రోడ్డు ట్యాంక్ బండలాగా మా చెరువు కట్ట బాగా కావాలని చెప్తా ఉన్నాడు. కావాలన్నా ఇవి కావాలి, మీకు కావాలి కాబట్టి ఆయన అడుగుతా ఉన్నాడు. ఇటువంటి మంచి యువకుడు, మంచి ఎమ్మెల్యే రావడం మీ అదృష్టం. తప్పకుండా ఈ రెండింటినీ కూడా వెంటనే మంజూరు చేసి పనులు కూడా చేయిస్తామని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. సైదిరెడ్డి గారినేమో మీరు 40,000 పైచీలకు మెజార్టీ ఇచ్చి మీరు గెలిపించినారు, కానీ దుర్మార్గులు వచ్చి ఆయనది గుంటూరు జిల్లా అని చెప్పినారు. నిజమేనావా? కాదు కదా, కాబట్టే మీరు కర్రు కాల్చి వాత పెట్టినారు. నేను ఒకటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, ఆశలు కోల్పోయి అన్ని రకాల ఆగమైపోయి అనేక ఇబ్బందుల పాలై వలసలు, కరువులు, కరెంటు షాకులు, భరించలేని కరెంటు బిల్లులు, రైతులు కూడా ఆత్మహత్యల పాలైనారు, అనేకమైన ఇబ్బందులు పడ్డాం. ఆ సందర్భంలో గుండె దిటవు చేసుకొని 10 మంది మీ జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి గారు, ఉద్యమ ప్రారంభంలో నాతో ఉన్న మిత్రులలో వారు కూడా ఒకరు, కొద్ది మందిమే పిడికడి మందిమే అయినా ఆనాడు ఉద్యమాన్ని ప్రారంభించినాం. మేము అనేక అవమానాలు, చీత్కారాలు, విమర్శలు, నిందలు భరిస్తూ పక్షుల్లాగా తెలంగాణ అంతా తిరిగి తెలంగాణ సమాజాన్ని జాగృతం చేసి చివరికి తెలంగాణ సాధించినాం. మీకు తెలుసా విషయం, సాధించిన తెలంగాణ మీరు మా చేతుల్లో పెడితే ఈరోజు కడుపు నోరు కట్టుకొని అవినీతి రహితంగా ఖచ్చితంగా కొన్ని లక్ష్యాలు పెట్టుకుని పనిచేస్తూ ఉన్నాం. 20 లక్షల ఎకరాలకు యావత్తు తెలంగాణ సాగునీళ్లు రావాలి, అందులో ఒక భాగం కాళేశ్వరం మున్ననే విజయం సాధించినాం. నాగార్జున సాగర్ ఎడమ కాలువ గోదావరి నీళ్లతోని ఉన్నితం కావాలి, అది సక్సెస్ చేసుకోవాలి. అదేవిధంగా ఖమ్మంలో సీతారామ ప్రాజెక్టు కంప్లీట్ కావాలి, దేవాదల ప్రాజెక్టు కంప్లీట్ కావాలి, మహబూబ్నగర్ జిల్లాలో పాలమూరు ఎత్తిపోతల పథకం కంప్లీట్ కావాలి. దీంతో తెలంగాణ సస్యశ్యామలం కావాలి.
గతంలో కరెంటు బాధలుండేవి, ఈరోజు ఆ బాధలు లేవు. మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు అద్భుతమైనటువంటి వెలుగు దిలుగుల తెలంగాణ. భారతదేశంలో అన్ని రంగాలకు 24 గంటల పవర్ ఇచ్చే రాష్ట్రం ఏది అంటే ఒక తెలంగాణ అని చెప్పి ఈరోజు మనమంతా గర్వపడే విధంగా కరెంటు బాధలు కూడా తీసేసుకున్నాం. అదేవిధంగా మిషన్ భగీరథ అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు 56 లక్షల ఇళ్లకు ప్రతి ఇంటికి ట్యాప్ పెట్టి ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. మీకు కూడా తెలుసు అది చిట్ట చివరికి వచ్చింది, 99% పూర్తయింది. కొన్ని అంతర్గత పనులు చివరి దశలో ఉన్నాయి, త్వరలో అవన్నీ కూడా పూర్తయ్యే విషయం మీకు తెలుసు. సంక్షేమ రంగంలో దేశంలో ఎక్కడ లేని విధంగా, రైతు రంగంలో దేశమే ఆశ్చర్యపడే విధంగా రైతు బంధు కార్యక్రమం ఎవరు కూడా ఈ ప్రపంచంలో ఆలోచన చేయలే. ఆత్మహత్యలు చేసుకుంటే పెదవులు తప్పరిచారు తప్ప రైతులను ఆదుకోవాలి కడుపు నిండా అని ఆలోచన చేయలే. ఈరోజు రైతు బంధు స్కీమ్ దేశానికి ఆదర్శంగా ఉంది, అద్భుతంగా మా రైతన్నలకు భరోసా ఇచ్చింది. అదేవిధంగా రైతు బీమా, ఒక 2 గుంటల భూమి ఉన్న రైతు చనిపోయినా, 1/2 ఎకరం రైతు చనిపోయినా 10 రోజుల్లోపే ఈరోజు రైతు బీమా 5 లక్షల రూపాయలు వాళ్ళ ఇంటికి చేరుతా ఉంది. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి కావచ్చు, కేసీఆర్ కిట్స్ కావచ్చు, రెసిడెన్షియల్ పాఠశాలలు కావచ్చు, ఇవన్నీ కూడా పేద ప్రజల యొక్క సంక్షేమాన్ని ఆలోచించి చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు. ఆ విధంగా మనం ముందుకు పోదాం. మీ అందరి జీవన ఇదే విధంగా ఉంటే ఎవరు ఏమన్నా ఎవరు ఎన్ని రకాల నిందలు పెట్టినా భయపడకుండా విరవకుండా మీ సేవలో ముందుకు పోతామని మనవి చేస్తా ఉన్నా. నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు జాన్ పాడ్ దర్గా కూడా దర్శనం చేసుకుందాం, అక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి. అదేవిధంగా మట్టపల్లి నరసింహస్వామి ఆలయాన్ని కూడా దర్శనం చేసుకుందాం, అక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి. కులాలు మతాలు లేకుండా అందరినీ సమాధానంగా గౌరవిస్తూ ముందుకు పోతున్న ఈ రాష్ట్రాన్ని చూసి కొందరు అవాకులు చివాకులు పేల్చి ఉన్నారు, కొందరు అవాంఛనీయమైన ప్రకటనలు చేస్తూ ఉన్నారు, ఓర్వలేక అసంబద్ధమైన ప్రలాపన చేస్తూ ఉన్నారు. వారందరికీ దీటైన సమాధానం చెప్పి అద్భుతమైన మెజార్టీతో అభ్యర్థి సైదిరెడ్డికి విజయాన్ని చేకూర్చి కేసీఆర్ యు ఆర్ రైట్, కేసీఆర్ గోహెడ్ అని చెప్పి హుజూర్ నగర్ నుంచి మీరు ఏదైతే సందేశం ఇచ్చినారో దాన్ని తప్పకుండా తూచా తప్పకుండా పాటిస్తామని, రాష్ట్ర ప్రజల సేవలు తరిస్తామని మనవి చేస్తూ ఇంత పెద్ద సంఖ్యలో హాజరై ఈ కృతజ్ఞతా సభను విజయవంతం చేసిన మీ అందరికి కూడా పేరు పేరున మరొకసారి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ! గట్టిగా చెప్పాలి, జై తెలంగాణ, జై తెలంగాణ. ధన్యవాదాలు, థ్యాంక్ యూ. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ షరణ్ టీవీ.